కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణ అంధకారంలోకి వెళ్లిపోతుందని గుత్తా సుధాకర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వ్యాపారాన్ని శాపంగా భావించారన్నారు. వేపి విభజన తర్వాత సీఎం కేసీఆర్ రైతు అనుకూల విధానాలతో వ్యాపారాన్ని లాభసాటిగా మార్చారు. తక్కువ సమయంలో దిగుబడిని ఇచ్చే పంటల వైపు రైతులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో మూడు పంటల విధానాన్ని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రైతు బంధు వ్యాపార రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ మరియు రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడం ద్వారా రైతులకు పూర్వ వైభవాన్ని పునరుద్ధరించారు. రాష్ట్రంలో గత 9 ఏళ్లుగా విద్యుత్ కొరత, ఒక గుంట వ్యాపార భూమిలో పంటలు ఎండిపోలేదు. 2014కు ముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు ఎండిన పంటలు ప్రదర్శిస్తూ నిరసన తెలపడం సర్వసాధారణమని అన్నారు. తెలంగాణ అంధకారంలోకి వెళ్లిపోతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ శాపంగా భావించాయన్నారు. ఏపీ విభజన తర్వాత సీఎం కేసీఆర్ రైతు అనుకూల విధానాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. తక్కువ సమయంలో దిగుబడిని ఇచ్చే పంటల వైపు రైతులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో మూడు పంటల విధానాన్ని తీసుకురావడం రాష్ట్రానికి ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రైతు బంధు వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ మరియు రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడం ద్వారా రైతులకు పూర్వ వైభవాన్ని పునరుద్ధరించారు. రాష్ట్రంలో గత 9 ఏళ్లుగా విద్యుత్ కొరతతో ఒక గుంట వ్యవసాయ భూమిలో పంటలు ఎండిపోలేదు. 2014కు ముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు ఎండిన పంటలను ప్రదర్శిస్తూ నిరసన తెలపడం సర్వసాధారణమని ఆయన అన్నారు.